రేపు నెల వారీగా రేపు ఏ ఉద్యోగాల్లో ఎన్ని ఉద్యోగాలు నింపాలనే దాని మీద, ఏ చదువుకున్న వారికి ఏ ఉద్యోగాలు ఇవ్వాలనే దాని మీద స్పష్టమైన జాప్యాలను గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ రకంగా రేపు నోటిఫికేషన్ లో ఉద్యోగాల భర్తీ కూడా వస్తుంది కాబట్టి నిరుద్యోగ యువత ఎవరు కూడా అధైర్యం పడవద్దు, ధైర్యంగా ఉండాలా. మేము ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇందిరా రాజ్యంలో చదువుకున్న పేద వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాదేంటి నేను మాటిస్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా. ఆ రకంగా నిరుద్యోగ కార్యక్రమానికి ఇట్లా అనేక కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. రేషన్ కార్డు ఇవ్వడం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డు గత 10 ఏళ్ళు చూస్తే ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాల, కొత్తగా పెళ్లిన వాళ్ళకి రాలేదు, పాత వాళ్ళకి పెళ్లిగా పాత రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు లేవు, అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొన్ననే ప్రకటన చేసినారు అందరికీ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కూడా ప్రత్యేకంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమానికి మన గవర్నమెంట్ చర్య చేపట్టింది, మన క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి త్వరలోనే తెల్ల రేషన్ కార్డు కూడా రాబోతా ఉంది. ఆ దిగులు కూడా చెందాల్సిన అవసరం లేదని నా అక్కలకు చెల్లెలకు మాటిస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా 6 గ్యారంటీ పథకాల్లో ఏవైతే మన గవర్నమెంట్ ఎన్నికల ముందు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షులు మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం బండి విక్రమార్క గారు ఇద్దరు సంతకాలతో గ్యారంటీ పథకం ఇచ్చినారు కాదు, మీ అందరి ఇళ్లలో ఉంటే మీ మంచి నాతో పాటు కూర్చున్నటువంటి నాయకులు కార్యకర్తలు మీ అందరుగా ఊరు చెప్పాము. ఖచ్చితంగా 100% ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ చిత్తశుద్ధితో ఉంది, నిబద్ధతతో ఉంది. 6 గ్యారంటీ పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ మీ యొక్క అభిమానుల విశ్వాసం సులభమైన దానికోసం 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్ర పేద ప్రజలకు సేవ చేసిన కోసం అమలు ఎక్కువ అడుగులేస్తా ఉంది, ఒకదాని తర్వాత అమలు అవుతా ఉన్నాయి. రేపు రేషన్ కార్డుతో పాటు తర్వాత పెన్షన్ల విషయంలో కానీ దాని మీద కూడా నిర్ణయం తీసుకుపోతా ఉంది, ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ ఒకేసారి చేయాలంటే ఎందుకు చేయట్లేదో ఇక్కడ కూర్చున్నట్టు అక్కలే తెలుసు, మరి అదే విధంగా చెల్లెలు కూడా తెలుసు. ఎందుకు పోయిన గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది, మన రాష్ట్రం ఇరిపోయినప్పుడు మరి ధనిక రాష్ట్రాన్ని ఇస్తే మనకి ఒకవేళ ఓడిపోయిన నాటికి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది, 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది. చేసిన పనులు బిల్లు ఇవ్వలేదు, 40,000 కోట్ల బిల్లు ఇవ్వాల అన్ని పనులు చేసిన కాంట్రాక్టర్లకు. అదే కాకుండా ఇవాళ పోయిన గవర్నమెంట్ చేసినప్పుడు ఏదైతే ఉన్నాయో 77 లక్షల కోట్లు అప్పు చేస్తే మన గవర్నమెంట్ వచ్చిన ఈ 8 నెలల కాలంలో దాదాపు 47 కోట్లు అప్పులకే కట్టింది. అందుకే పథకాలు ఇంకా ముందు అవుతా ఉంది, అయినా కానీ ఏమాత్రం కూడా ధైర్యాన్ని చదవకుండా మరి ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మరి ఇవాళ వనరులు ఏ రకమైన సంపద సృష్టించాలో దాని మీద దృష్టి పెట్టి సంపదని పెంచుకుంటూ ఒకరికి ఒకరికి ముందుకేస్తూ అన్ని పథకాలు మరి ఇవాళ ప్రారంభం చేయడానికే మరి ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మరి ముందుకు పోతా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ ఎవరవుతాయి, మీ బాధలు కష్టాలు తీరేదానికోసం, మీకు మంచి జరిగేదానికోసం, మేలు జరిగేదానికోసం, మరి ఇవాళ ఇబ్బందులు కష్టాలు లేనటువంటి జీవితాన్ని గడుపుకునే దానికోసం మన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడతా ఉంది. మీరు కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మీ యొక్క సపోర్ట్, మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క దీవెనలు ఇవ్వాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఇంకా స్థానికంగా ఈ మండలంలో మనమే సారపాక పరిధిలోనే 20,60 లక్షలు పెట్టాం సిమెంట్ రోడ్డు డ్రైన్ కోసం, 20,60 లక్షల రూపాయలు ఒక సారపాక పెట్టాం. మళ్ళీ మీకు గెలిచిన తర్వాత మీకు గెలిపించిన తర్వాత మన కోటా కింద దాదాపు 2 కోట్ల ఈ మండలంలో సీట్లు ఉన్నాయి పెట్టినాం, డ్రైన్ పెట్టినాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తా. ఈయన కూర్చున్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నెళ్ళు తమ్ముళ్ళు మీకు ఏ సమస్య ఉన్నా సరే నేను గారిని కలవచ్చు, నేను గారిని కలవచ్చు. ఒక రోజు 10 రోజుల్లో వారం ఎదుర ముందైనా మీరు కోరిన కరెంట్ పోల్ కానీ, మీరు కోరిన డ్రైన్ కానీ, మీరు కోరిన రోడ్లు కానీ గవర్నమెంట్ చేసే బాధ్యత నాది. మీకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని నిధులు కావాలన్నా నిధులు తీసుకొచ్చి మన ఈ 5 ఏళ్లలో మన గోడిపాడు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బాధ్యత మీ ఎమ్మెల్యేగా మీ కుటుంబ సభ్యుడిగా తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరికీ మాట ఇచ్చుకో. ఈ రోజున మరి 77 మరి ఏదైతే ఉందో మనం 77 మందికి ఇవాళ కళ్యాణలక్ష్మి శాంతి ఉపాధి మరి పథకాన్ని మనం ఏదైతే మనం మరి వాళ్ళకి కార్యక్రమం పెట్టుకున్నామో చక్రం పంపిణీ కార్యక్రమంలో మరి ఇవన్నీ కూడా మీరు మీ అవసరాలు సద్వినియోగం చేసుకోవాలా, మీరు సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి అక్కలకు చెల్లెలకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిదారి గారి భవిష్యత్తులో భద్రశ్రమ శ్రీరామచంద్రులు అందరూ కూడా ప్రజల మీద మరి ఇబ్బందులు కష్టాలు తొలగిపోయి